కథావాణికి స్వాగతం కథాభిమానులందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని ఈరోజు మీకు నేను భలే భలే బంధాలు అనే ఒక సరదా కథని వినిపించబోతున్నాను కథ పేరు భలే భలే బంధాలు కాంతమణి ఆమె భర్త కృష్ణమూర్తికి ఉత్తమ ఇల్లాలు ఆమె పిల్లలు స్వాతి కిరణ్లకు అనురాగమూర్తి అయిన అమ్మ అలానే ఆలయాన వెలసిన దేవుని రీతి అన్నట్టు మరీ పాత సినిమాల్లోని సావిత్రి టైప్ ఏమీ కాదు చాలా అతి సామాన్యమైన అత్యంత బోళ అయిన సాదాసీద అయిన మనిషి అందరి ఆడవాళ్లలో తను ఒకటి అన్న తీరుగా ఉంటుంది పొద్దున్నే లేచి పళ్ళు తోముకొని కాఫీ తాగి స్నానం చేసి చెక్కాల మరలో నుంచి ఒక వాయిల్ చీర తీసుకొని కట్టుకొని వాలు జడ వేసుకొని ముఖాన బొట్టు కళ్లకు కాటుకా పెట్టుకొని దేవుడికి దీపం పెట్టి ఏవో దండం పెట్టి ఇక వంటింటి పనిలో మునిగిపోతుంది పొయ్యి మీద పాలు పెట్టడం టిఫిన్కు అన్నీ సిద్ధం చేసుకోవటం కూరలు తరిగి వంటకు రెడీగా పెట్టుకోవటం భర్తను పిల్లలను లేపి వాళ్లకు కాఫీలు బూస్ట్లు కలిపి చేతికి అందించటం టిఫిన్ ప్లేట్లలో పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరినీ పిలవటం టిఫిన్ బాక్సులు కట్టివ్వటం మగుడికి అన్నం క్యారేజీ సిద్ధం చేసి ఇవ్వటం వంటివన్నీ చకచక ఉరుకులు పెడుతున్నట్టుగా చేస్తుంది ఇందులో విశేషం ఏముంది కథే ఉంది అందరు ఆడవాళ్ళు చేసే పని అదేగా అని ఇదంతా వింటున్న మీకు అనిపిస్తోంది కదూ నేను అదే చెప్పేది అందరి ఇల్లాళ్ళలాగే ఆమె అందుకే కాంతామణి అయింది ఎందరో మణుల్లాంటి స్త్రీలలో ఆమె కూడా ఒకటి మొత్తం స్త్రీలోకానికి ఈ దేశంలోని ఇల్లాళ్ళందరికీ ఆమె ఒక ప్రతిరూపం అంటే ఒక ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ కనుక ఇది అందరి కథ ఇక మళ్ళీ కథ కాని ఈ కథలోకి వెళ్దాం కాంతామణి వయస్సు అరవైకి చేరువవుతోంది అయినా రోజు ఇంటి వ్యాయామం చేస్తూ అందులోనే వాకింగ్ రన్నింగ్ యోగా వంటివన్నీ చేసే మనిషి కనుక వయస్సు తెలియకుండా ఇంకా మనిషి కడ్డీలాగా బాగానే ఉంటుంది ఆమె భర్త కృష్ణమూర్తి ఇంట్లో ఉన్నప్పుడు అస్తమానం సోఫాలో ఆఫీసులో ఉన్నప్పుడు అస్తమానం కుర్చీలో కూర్చుని కూర్చున్న చోటికి కాఫీలు టీలు టిఫిన్లు లంచ్లు డిన్నర్లు గట్రా తెప్పించుకొని తినేవాడు గనక ఫుట్బాల్లా గుండ్రంగా తయారై ఏ టాయిలెట్ వరకో ఏ బెడ్రూమ్ వరకో నడవాల్సి వస్తే టాటాయిస్లా అడుగులో అడిగేస్తూ మెల్లిగా నడుస్తున్నాడు పిల్లలు ఇక టీవీలకు సెల్ ఫోన్లకు ల్యాప్టాప్లకు అంకితమైపోయి తపస్సమాధిలో ఉన్న మునుల్లా ఉంటారు గనక జుట్టుకు బాల నరుపులా ఒంటికి బాల ఊబకాయం వచ్చేసింది సరే వాళ్ళందరి గురించి ఇక్కడ మాట్లాడుకోవటం అసందర్భంగాని మళ్ళీ మన కాంతామణి దగ్గరికి వచ్చేస్తాను కాంతామణి మంచి పనిమంత్రాలు శ్రామికురాలు ఇల్లు మొగుడు పిల్లలు వీటి చుట్టే గిరగిర బొంగరంలా తిరిగే మనిషి మనిషి మాత్రమే కాదు మనసు అంతే వంటింట్లో గిన్నెలు చెంబులు తెప్పాలాలు వెళ్తే బెడ్షీట్లు పిల్లో కవర్సు దుప్పట్లు అలమారా దగ్గరికి వెళ్తే చీరలు నగలు పిల్లల రూమ్కి వెళ్తే వాళ్ళ బట్టలు పుస్తకాలు ల్యాప్టాప్లు ఇవి తప్ప ఆమె కంటికి మరేమీ కనపడవు మనసు వాటి గురించి తప్ప మరో విషయం గురించి ఆలోచన చేయదు అంతేకాదు అంతకన్నా ముఖ్యమైనవి చూడగానే ఆమె కంట పడేవి మరికొన్ని ఉన్నాయి వాటి గురించి చెప్పటం మర్చిపోయాను అవి ఏమిటంటే అల్మారాల్లోని దుమ్ము ధూళి గోడల మీద బూజు వంటింటి అరుగు మీద నూనె మరకలు గ్యాస్ స్టవ్ మీద జిడ్డు వగైరా వగైరా నిజానికి కాంతామణికి శుభ్రం ఎప్పుడు తుడిచింది తుడిచినట్టే కడిగింది కడిగినట్టే ఉతికింది ఉతికినట్టే అన్నట్టు ఉంటుంది ఆయన ఎట్టా పడతాయో ఎక్కడ పడతాయో కానీ పిసరంత డస్టు ఏ టేబుల్ మీదో ఏ కిటికీ కమ్మ మీదో కనిపిస్తుంది కిచెన్లో ఎక్కడో ఒక బొట్టంత పాలమరకో నూనె మొరకు కనిపిస్తుంది దాంతో కాంతమణి అప్సెట్ అయిపోతుంది చిచి ఏంటి ఇల్లు ఇలా ఉంది ఇవి నా కంట పడలేదేంటి అలా ఎలా వదిలేశాను నేనేం ఆడదాన్ని నేనేం నేనేమిల్లాలిని అని తనను తాను వంద ప్రశ్నలు వేసుకుంటూ తన మీద తనే విసుక్కుంటూ ఏ నాప్కినో బ్రష్షో చేత పట్టుకొని మన్ను మీద మరకల మీద యుద్ధానికి సిద్ధమైపోతుంది దట్ ఈస్ కాంతామణి కాంతాలోకానికి అంతటికి ప్రతినిధి వేదాలు పురాణాలలో భవబంధాలు అన్న మాటను మాటిమాటికి వస్తుంటాయి కదా భూమి మీద మగ మానవులందరికీ ఇల్లు వాకిలి భార్యాపిల్లలు ఆస్తిపాస్తులు ఇవన్నీ భవబంధాలు అయితే ఆడమానవులకు భవబంధాలు చెంబు తెప్పలాలు డబ్బా ఆవకాయకారం జాడీలు అప్పడాల కర్ర వగైరా వగైరా వీటిని బహుబంధాలు అనటం కన్నా బంధాలు అంటే అతికినట్టు ఉంటుందేమో బహుబంధాలనన్నా ప్రయత్నిస్తే వదిలించుకోవచ్చునేమో కానీ వీటిని మాత్రం వదిలించుకోవటం చాలా కష్టం ఏడేడు జన్మల నుంచి పడి ఉంది బ్రహ్మముడి అన్న పాటలో లాగా ఈ బంధాలు ఆడవాళ్లకు ఏడేడు జన్మల నుంచి వెంటనంటి వస్తున్న బంధాలు ఎలాగో తెలుసుకోవాలంటే మళ్ళీ కాంతామణి దగ్గరికి పోక తప్పదు ఆ రోజు రోజులాగే పొద్దున్నే లేచి వంటింట్లో పనులు చేసుకుంటున్న కాంతామణికి ఎందుకో గుండెల్లో నొప్పిగా అనిపించింది బెడ్రూమ్లోకి వెళ్ళి తొమ్మిదవుతున్నా ఇంకా ముసుగుదని పడుకున్న భర్తను తట్టి లేపుతూ యాండి నాకు గుండెల్లో నొప్పిగా ఉంది అంది ఆ మాటలతో దిగ్గున లేచి కూర్చున్నాడు కృష్ణమూర్తి అవునా ఎక్కడా ఎలా ఉంది నొప్పి ఇక్కడ కూర్చో ఒక పక్క నొప్పి అంటూ అలా నడవటం నిల్చొని ఉండటం చేస్తావేంటి అని వాళ్ళ వాళ్ళ బెడ్రూమ్లో ఉన్న కొడుక్కి బిడ్డకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పాడు పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు పద పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు కాంతామణి కొడుకు కిరణ్ కారు కీని హోల్డర్ నుంచి బయటికి తీసుకుంటూ అన్నయ్య అంబులెన్స్కు కాల్ చేద్దామా అంది స్వాతి అన్నవంక చూస్తూ ఎందుకరా అంత హడావుడి చేస్తున్నారు పొయ్యి మీద పాలు పెట్టి వచ్చినట్టున్నా అంటూ లోపలికి వెళ్ళబోయిన తల్లి చేయిని చటుక్కున పట్టుకొని అమ్మా పాల సంగతి నేను చూస్తా కానీ నువ్వు ఇలా పడుకో గుండెనొప్పి అంటున్నావు పైగా అదేం నొప్పో డాక్టర్లు చూసి చెప్పందే మనకు తెలీదు మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అంది అయ్యో పాడుకుంటే ఎట్టాగే ఇడ్లీ కుక్కరు పొయ్యి మీదకి ఎక్కించాలి చట్నీకి అన్నీ సిద్ధం చేసి పెట్టాను అది నూరాలి అంటూ చెప్పుకుంటూ పోతోంది కాంతామణి అమాయకంగా ఏహే నువ్వుండు ఎప్పుడు నీ పని చేస్తా నువ్వు అవన్నీ వదిలేయి అని కసురుకున్నాడు కృష్ణమూర్తి వదిలేస్తే ఇప్పుడు మీకు టిఫిన్ ఎట్టా అసలే మీరు పొద్దున్నే టిఫిన్ కడుపులో పడిందే ఉండలేరు అంటూ దీర్ఘం తీసింది కాంతామణి తల్లి మాటలు పట్టించుకోకుండా హాస్పిటల్కి ఫోన్ చేశాడు కిరణ్ కృష్ణమూర్తి లేచి చకచక బట్టలు వేసుకున్నాడు అంబులెన్స్ చూడగానే గుండెలు ఠారెత్తాయి కాంతామణికి ఇప్పుడు తనకు ఏదో ప్రాణాపాయమే వచ్చినట్టుంది అని అనిపించి భయం వేసింది ఈ అంబులెన్స్లో పడుకొని ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే ఇంట్లో ఎట్లా ఎలా వెళ్తుంది ఇల్లు నేను లేకపోతే ఒక్కరోజు గడవదే అని ఆలోచించింది అమ్మా పద పద అంది కూతురు ఉండవే పెరుగు తోడుపెట్టి అరుగు మీద అలాగే ఉంచాను ఫ్రిడ్జ్లో పడేకపోతే పాడైపోతాయి అసలే ఎండాకాలం అంటూ మంచమది నుంచి లేచి లేవపోయిన తల్లిని చేయి పట్టుకుని ఆపింది కూతురు తల్లి వంక జాలిగా భయం భయంగా చూసింది గుండె జబ్బు మనుషులు పైకి చూడటానికి ముక్కల్లా బాగానే ఉంటారు కానీ క్షణాల్లో ప్రాణాలు హరించే జబ్బు అది కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే పోతారు అన్న ఆలోచన రాగానే తన కాళ్లల్లో వణుకు మొదలైంది అందరి మనుషుల్లో అలాగే ఉండటానో ఏమో ఎవరికి వారే తొందరపడుతున్నారు కాంతామణి మాత్రం నేను లేకపోతే ఇల్లెట్లా ఆ హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలంటారో ఏమో డాక్టర్లు ఇల్లాలు లేకపోతే ఇల్లు గడవదని డాక్టర్ చదువు చదువుకున్న వాళ్ళకి ఏం తెలుసు పాపం అనుకుంది కాంతామణి లోపలే అంబులెన్స్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఎమర్జెన్సీ మెడికల్ సిబ్బంది హడావుడిగా బాడీనంతా వైర్లతో కనెక్ట్ చేస్తూ ఏదేదో చేయటం చూసి హడలిపోయింది కాంతామణి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి అంత సీరియసా నాకేమైనా అవబోతోందా అని అనుకోగానే ఆమె ఆలోచనలు మరోవైపుకు మళ్ళాయి ఇప్పుడు నాకేమైనా అయితే ఎలా మొన్ననే మనసుపడి నాలుగు పట్టుచీరలు కొనుక్కున్నాను వాటి మడతైనా ఇంకా ఇవ్వలేదు ఫాల్కి ఇవ్వాలనుకుంటుండగా ఇలా అయింది నేను ఆ చీరలు కట్టుకోకుండానే పోతాను ఏమో ఒకవేళ పోతే ఆ చీరలు ఎవరికి పోతాయో ఈ ఆడపిల్ల ఉందనే కానీ దీనికి ఎప్పుడూ డ్రెస్ల మీదే ధ్యాస చీరలంటే చిరాకు పడిపోతుంది పోనీ అది కట్టుకున్నా అదో తృప్తి కానీ అది ఎవరికన్నా ఇచ్చేస్తే అంత ఖరీదైన చీరలు అని ఆలోచిస్తోంది కాంతమ్మణి స్వాతి అంటూ కూతురి చెయ్యి తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా స్పర్శించింది కాంతమణి అమ్మా భయపడుతున్నావా నీకేం కాదు తగ్గిపోతుంది అంది స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా కూతురి మాటల్ని వినట్టు స్వాతి నీకు పాతికేళ్లు వచ్చాయి ఇంకా చిన్నపిల్లల ఆ డ్రెస్సులు ఏం బాగుంటాయి కానీ ఇక చీరలు కట్టుకో అంది ఆ మాటలతో భయం భయంగా తండ్రివంక చూసింది స్వాతి భార్య అపస్మారక స్థితిలోకి పోతోందేమోనని భయపడి ఒక మెడికల్ స్టాఫ్ మెంబర్ వంక ఆందోళనగా ప్రశ్నార్థకంగా చూశాడు కృష్ణమూర్తి షీఈజ్ ఆల్ రైట్ ఫుల్ కాన్షియస్లో ఉన్నారు అన్నాడు అతను మరి ఈ సంధి ప్రేలాపన ఏంటి ఒక పక్కన గుండినొప్పుతో అంబులెన్స్లో పడుకొని చీరలు డ్రెస్సులు అంటుందేమిటి అంత అయోమయంగా ఉంది ఆ ఇద్దరికి సరైన మోగించుకుంటూ ఆగమయకాల మీద వెళ్తోంది అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ స్టాఫ్ని ఏమడిగినా హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్సు టెస్ట్ చేసి చెప్తారు అని అంటున్నారే గాని కండిషన్ ఏంటో చెప్పటం లేదు మధ్య మధ్య అబ్బ అబ్బా అంటూ గుండె పట్టుకుంటోంది కాంతామణి ఉన్నట్టుండి మునివేళ్లతో కూతుర్ని దగ్గరకు రమ్మన్నట్టు సాగి చేసింది తల్లి మీదికి వంగి ఏంటమ్మా నొప్పిగా ఉందా అని అడిగింది స్వాతి దాంతో తన చెవి వంక చూపుడు వేలతో చూపిస్తూ పెదవులు కదల్చింది కాంతామణి ఆక్సిజన్ మాస్క్ ఉండటంతో ఏముంటుందో అర్థం కాలేదు స్వాతికి ఏంటి చెవి చూపిస్తున్నావు అంది డైమండ్ డైమండ్ దిద్దులు రెండు లక్షలు అయ్యాయి అయితే ఏంటంటావా నాకు నాకు ఏమైనా అయితే ఇవి తీయటం మర్చిపోకండి కాటి కాపేరు తీసేసుకుంటాడు లేకుంటే ఆ మాటలతో నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు స్వాతికి కాంతామణికి కొంచెం ఆయాసం వస్తుండటంతో మాట్లాడించకండి అన్నట్టు సైగ చేశాడు ఎమర్జెన్సీ మెడికల్ స్టాఫ్ మెంబర్ ఏంటి అంటుంది మీ అమ్మ అని కూతుర్ని అడిగాడు కృష్ణమూర్తి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక ఏం లేదులే అంది స్వాతి అంబులెన్సు హాస్పిటల్కి చేరింది ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ డాక్టర్లు అన్ని టెస్టులు చేశారు చివరకు ఏమీ లేదని గ్యాస్ విపరీతంగా వచ్చి ఛాతీలో నొప్పి కడుపులో ఉబ్బరం వల్ల ఆయాసం అనిపించిందని చెప్పి ఒక ఇంజెక్షన్ చేసి కొన్ని మందులు రాసి ఇంటికి పంపించారు క్యాబ్లో నలుగురు కలిసి ఇంటికి వచ్చారు వస్తూనే పడిపడి నవ్వింది స్వాతి అప్పుడు తండ్రితో తల్లి అన్న ఆ డైమండ్ దిద్దుల విషయం చెప్పేసరికి కళ్ళల్లో నీళ్లు వచ్చేదాకా నవ్వాడు కృష్ణమూర్తి ఊసిని డబ్బు తాపత్రయం ప్రాణాలు పోతాయేమోనన్న భయం లేకుండా నీ డైమండ్ దిద్దులు కాటికాపరు ఎక్కడ తీసేసుకుంటాడోనని ఆలోచించావా ఆ సమయంలో నాన్న పట్టు చీరలు కూడా అవెవరన్నా తీసేసుకుంటారేమోనని నన్ను డ్రస్సులెందుకు చీరలు కట్టుకో అని అంటోంది అమ్మ ఆ చీరలు నగలు అంతగా కొనటం ఎందుకు నేను పోయాక అవేమైపోతాయోనని దిగులు పాటం ఎందుకు అసలు కొనకుంటే నీకు ఈ దిగులు ఉండదు కదా హాయిగా నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు కదా ఈ వెనక పీకుడు లేకుండా అయినా నువ్వు పోయాక ఎవరేం తీసుకుంది నువ్వు చూడొచ్చావా మరీ అంత తాపత్రయం పనికిరాదు అన్నాడు కృష్ణమూర్తి భార్య వంక ముసిముసి నవ్వులతో చూస్తూ వచ్చే నవ్వుని ఆపుకుంటూ అప్పటిదాకా అంత టెన్షన్ పడిన వాళ్లంతా ఇప్పుడు పడిపడి నవ్వుతూ తనను ఆటలు పట్టిస్తుంటే సిగ్గుపడిపోయింది కాంతామణి నిజమే అప్పుడేంటి నేను అలా ఆలోచించి అంత భయపడ్డాను ఇక చచ్చిపోతున్నాను అని అనిపించగానే ఏంటేంటో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చాయి ఇప్పుడు తలుచుకుంటే నాకే సిగ్గేస్తోంది అని తనలో తనే నిశ్శబ్దంగా అనుకుంది కాంతమ్మణి ఇంతలో భర్త తన వంక నవ్వుతూ చూస్తూ అందుకే ఆధ్యాత్మిక పండితులు ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు బహుబంధాలు ఉండకూడదు వాటిని తొలగించుకోవాలి అని నిన్ను తగులుకున్నవి బహుబంధాలు కాదు భలే బంధాలు అని భర్త అంటుంటే లో నుంచి ఉక్రోషం పుడుచుకొని వచ్చింది కాంతమణికి ఒక పక్కన నేనే సిగ్గుతో చితికిపోతుంటే ఈయనొకరు ఎదురుగా ఉంటే ఇంతే అని అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళి చెంగుదోపి పనిలో మునిగిపోయింది ఆ రోజంతా ఏ పని చేస్తున్నా ఆమె మనసు మాత్రం మరణ భయం మనిషిని ఏ స్థాయి నుంచి మరే స్థాయికి లాక్కెళ్తుందో కదా అని అనుకోకుండా ఉండలేకపోయింది ఇదండి భలే భలే బంధాలు కదా విన్నారు కదా ముసిముసి నవ్వులతో ఈ కథను ఆసక్తిగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు